మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎటువంటి కష్టాలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ జరగదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపాలే మనల్ని ప్రస్తుత జన్మలో కర్మలుగా వేధిస్తూ ఉంటాయి. మరి కర్మల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందడం కోసం ఈరోజు ఒక పరిష్కారాన్ని తెలుసుకుందాం. శివుడు ఐశ్వర్యకారకుడు కనుక శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన సోమవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటిస్తే ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం నాడు మరి ఈ పరిష్కారాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇక తెలుసుకుందాం. ముందుగా సోమవారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేయండి. ఆ తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని శివుడి ఫోటోను కానీ శివలింగాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు శివుడి ఫోటో ముందు ఒక గిన్నెలో ఉప్పును పెట్టండి. ఆ తర్వాత శివుణ్ణి పూజించండి. ముందుగా శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించి తరువాత మళ్ళీ నీటితో కూడా అభిషేకించండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత బిళ్ళోదళాలను, శంఖు పుష్పాలను సమర్పించండి. ముఖ్యంగా ఉమ్మెత్త పువ్వులతో అర్చించండి. ఇలా చేసిన తర్వాత మీకున్న సమస్య ఏమిటో స్వామివారికి సంకల్పం చెప్పుకుని నైవేద్యాన్ని పెట్టండి. ఏ తీపి పదార్థాన్ని అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన ఉప్పుని తీసి దానిలో కొంచెం ఇంట్లోని ఈశాన్య భాగంలో పెట్టండి. అంటే ఇంట్లో అందరూ చూసే విధంగా హాలులో పెట్టండి. అలాగే మిగిలిన ఉప్పును మీ వంటగదిలో పెట్టి ఉంచండి. అయితే ఈ ఉప్పుని వంటలలో వాడకూడదు. ఇలా పెట్టిన ఉప్పుని ఒక వారం రోజుల వరకు కదపకుండా అలాగే ఉంచేయాలి. మళ్ళీ వచ్చే సోమవారం నాడు ఆ ఉప్పుని హాలులో నుండి, వంటగదిలో నుండి తీసేసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో మూట కట్టేసి దగ్గరలో ఉండే ప్రవహించే నీటిలో పడేయండి. ప్రవహించే నీరు లేదంటే చెరువులో పడేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పరిష్కారాన్ని చేసుకుని కొత్త ఉప్పుని ఇంట్లో పెట్టండి. ఇలా మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగే వరకు చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పరిష్కారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి పోతాయి. నిదానంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు కూడా పోతాయి. మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కనుక మీరు కూడా సోమవారం నాడు ఈ ఉప్పుతో ఈ చిన్న పరిష్కారాన్ని చేసుకుని మీకున్న సమస్యలన్నింటినీ తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.